ప్రభుత్వం కానీ మళ్ళీ వస్తే మనం భిక్షగాళ్ళుగా మారుతాం. ఎలక్షన్లో ప్రతి ఒక్కళ్ళు కష్టపడి ఏ ప్రభుత్వం అయితే మనకు ఆసరాగా ఉంటుందో దాన్ని బలపరుచుకుందాం. ఎవరు ఏమనుకున్నా రామకృష్ణారెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలుస్తారని మేము పూర్తిగా భరోసా ఇస్తున్నాం. శక్తి సూర్యనారాయణ రెడ్డి గారు గ్యారంటీగా ఓడిపోతాం. 50,000 56,000 ఓట్లు మెజార్టీ కాదండి, దానికంటే ఎక్కువ మెజార్టీ ఇప్పుడు రామకృష్ణారెడ్డి గారికి వస్తుంది. ప్రజలకు కష్టం అంటే ఆయన ఉంటాడు, ఆయన దగ్గరికి వస్తే ఆ కష్టాన్ని తీర్చే వరకు కూడా ఆయన పడుకోడు. మెయిన్ కారణం రామకృష్ణారెడ్డి గారు నగ్గడానికి ఆయన స్పందించే విధానం. ఈ రోజు నుంచి రామకృష్ణారెడ్డి గారు గెలుపు ఖాయం. రామకృష్ణారెడ్డి గారు చేసే అభివృద్ధిని చూసి, గతంలో చేసిన అభివృద్ధిని చూసి ఆయనకు ఓట్లు వేస్తారని చెప్పేసి అందరూ మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తప్పనిసరిగా నలమిల రామకృష్ణారెడ్డి గారు గెలుస్తారని ప్రజలందరూ కోరుకుంటున్నారు. నల్లమిల రామకృష్ణారెడ్డి గారు 70,000 మెజార్టీతో ఇక్కడ జెండా ఎగరవేయడం ఖాయం. రామకృష్ణారెడ్డి గారి గెలుపు ఖాయం. ఎన్ని కుట్రలు కుతంత్రాలు పడినా ప్రజలు ఆయన వెన్నంటే ఉంటారు, ఆయన నెగ్గడం పక్క. సూర్యనారెడ్డి గారు ఊడిపోతం ఖాయం, రామకృష్ణారెడ్డి గారు లబ్ధితం ఖాయం. ఇది అనపర్తి మండలానికి గర్వంగా చెప్పుకుంటానికి ప్రజలందరికీ పౌరుషంగా చెప్పుకోవచ్చండి. గత 5 సంవత్సరాల నుంచి కూడా ఏ కార్యకర్తను కూడా వేరే పార్టీ కండువాగా మార్చుకోకుండా కూడా చూడగలిగిన ఏకైక వ్యక్తి మన నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారండి.